సార్ కష్టం ఇదే, కష్టం ఇది, కష్టం ఇది చెప్పు, కష్టం ఏది? మరి అనుకోమని ఎవరన్నా చెప్పారు మీకు? అనుకుంటేనే అనుకుంటేనే ఉంటుంది. మరి అనుకోమని ఎవరు చెప్పారే? అనుకోవద్దనే ఇక్కడ ఆ తలంపుల్ని కట్ చేయటానికి ఇక్కడ మనం సత్సంగం. రోజు సత్సంగం దేనికి? 24 గంటల సత్సంగం దేనికి? వాటిని కట్ చేయటానికి. ఎలాగా? అనేక జన్మల నుంచి వచ్చిన ప్రతిఫలం, ఆ ప్రతిఫలాన్ని కట్ చేయటానికి జన్మ. అనేక జన్మల నుండి మలినవాసనలు ఉన్నాయే, సువాసన కాదు మలినవాసన, వీటినే మలినం అనుకుంటున్నారు. కాదమ్మా, మలినవాసన అంటే మనస్సుని పెట్టావా మలినవాసన? పేర్లు చెప్పు. శుద్ధవాసన అంటే బ్రహ్మంగా ఉంటుంది, మలినవాసన అంటే మనలో ఏ భావన వచ్చినా మలినవాసన. అసలు అవును ఎందుకు, కాదంటుకు, ఎలాగ జరిగింది జరగ మన అనుకున్నా, మనం అవును అనుకున్నా జరుగుతుంది, కాదనుకున్నా జరుగుతుంది, మరి అట్లా గొడవ నీకు ఎందుకు? ఏదైనా ఇప్పుడు ఎలా కూర్చునేది ఉండదు, జరిగేది ఉండదు, జరుగుతాను మనకెందుకు, మనకెందుకు అంటున్నాను. ఎవరు వచ్చారు, ఏదో చెప్తారు, ఏదో ఏంటి, ఎవరో రావటం ఏంటి, ఏదో చేయటం ఏంటి? నువ్వు అయి ఉండగానే నేను బ్రహ్మం అయి ఉన్నాను, ఇంకెవరో రావటం ఏంటి, ఏదో చేయటం ఏంటి? ఏమి చేయరు ఇక్కడ, ఎవరొచ్చినా ఏమి చేసేది లేదు. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, అయి ఉన్నాను అలా ఉండటం. ప్రతి దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగానే చూడాలి, బ్రహ్మస్వరూపంగానే చూడాలి. విద్య నేను కాదు, ఈ విద్యని మన్నాన్ని తీసాం, లోపలంతా మళ్ళీ పైన స్టింగ్ ఉంది కానీ మళ్ళీ స్వరూపాన్ని తీస్తాం, కానీ దీంతో మళ్ళీ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటం ఇంద్రియాల ద్వారానే ఆలోచించడం. ఆ ఇంద్రియాలకు పటుత్వం లేకుండా చేస్తాం. అనంతత్వం నేనే అని తెలుసుకున్నాం, ఉన్నదంతా నేనే అని తెలుసుకున్నాం. చూసిన చేసిన మాటల ఏ పని చేయని బ్రహ్మాత్మ, బ్రహ్మం తప్ప రెండు ఉంటుంది, ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ. ఏమా విషయాలయ్యి వ్యామోహాలయ్యి, దీని సంబంధం ఏది, దీనికి దానికి కనెక్షన్ ఉందా? లేదే, మూలంతో కనెక్షన్ ఉంది, మూలంలోంచి వచ్చాం, సృష్టిగా వచ్చాం, సృష్టిలో మనం మూలంలోంచి వచ్చిన వాళ్ళం, మూలంతో ఉన్నాం. అంటే మూలం బ్రహ్మం, బ్రహ్మలోంచి ఒక ఆటలా వచ్చాం, ఆటలో మనం కూడా పంచభూత సహాయంతో పంపాడు కదా, సృష్టించాడు కదా, మరి సృష్టించినప్పుడు ఆ మూలం మనమే కదా. ఆలోచించాం బంగారంలోంచే కదా బంగారు వస్తువులు వచ్చి, అవునా, రాగిలోంచి రాగి, బంగారులోంచి బంగారం, ఇందులోంచి అన్ని ఎలా వచ్చినాయో ఆ మూలాన్ని గ్రహించాలి. మూలం నీవే ఉన్నావు, మరి మూలం నీవే ఉన్నప్పుడు, మూలస్వరూపాన్ని నువ్వైనప్పుడు ఇంక విడిగా ఎక్కడున్నావే? ఈ భావంతో ఎల్లవేళ ఉన్నావు.